సిలువ శ్రవణం గురించి ఇప్పుడు విన్న పాట బాధతో నిండి ఉంది. కల్వరిగిరిపై ఆయన పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే అది కూడా పాపులమైన మన కొరకు ఏ పాపము ఎరుగని యేసుప్రభు శ్రమ పొందాడనే ఆలోచన మనల్ని మన మనసుల్ని కలిచివేస్తుంది. మానవత్వం ఉన్న ఎవరైనా కూడా ఈ పాట వింటూ ఆ కల్వరి కొండపై జరిగిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు రాకుండా మానదు. కానీ ఈ శ్రమల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు కేవలం ఆయన బాధలను బట్టి మనము బాధపడ్డం అని కాదు, కానీ దానికంటే లోతైన ఆలోచనలు మనకు కలగాలి. ఎందుకంటే ఒకవైపు ఆయన శ్రమ పడ్డారని బాధపడ్డం సహజమే, కానీ ఆయన అంత గొప్ప దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మానవులమైన మన కోసం సర్వము త్యజించి ఆయన పడిన శ్రమలు మానవ మాత్రులమైన మనం ఎవరం కూడా పడలేం. మీరు అనుకోవచ్చు ఆయన దేవుడు కాబట్టి అన్ని శ్రమలు సహించాడేమో అని అనుకోవచ్చు, కానీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దైవంగా వచ్చాడు. అంటే 100% మానవత్వము, 100% దైవత్వము, 50% అది 50% ఇది కాదు. సంపూర్ణ మానవత్వం కలిగిన వాడు అంటే మనలాగా శరీరం కలిగి ఉన్నాడు, రక్తమాంసాలు కలిగి ఉన్నాడు, మనలాగా చిన్న ముళ్ళు కూర్చుకున్నా కూడా బాధపడే శరీరం ఆయనది. అటువంటి శరీరంతో ఆయన ఎన్ని బాధలు సహించాడో ఒకసారి ఆలోచిద్దాం. మరి ఆయన ఎవరు? ఆయన దేవాది దేవుడు, త్రిత్వంలో ఒకడైన కుమారుడైన దేవుడు. ఆయన పరలోకంలో తండ్రితో కూడా ఉండటము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఈ లోకానికి సర్వము త్యజించి రిక్తుడే ఈ లోకానికి వచ్చాడు, పేదరికం అనుభవించాడు, మానవ అతీతమైన శ్రమలు ఆయన భరించాడు. మరి అన్నీ భరించాడు, అయితే మనకు కేవలం బాధ కాకుండా ఆయన మన కోసం చేసిన త్యాగం గుర్తింపుకు రావాలి. ఆ విధంగా చేసినప్పుడు మనం సరైన విధంలో అర్థం చేసుకుంటే మనం కేవలము ఆయన పడిన శ్రమల గురించి బాధపడడం కాకుండా ఆయనకు పాదాభివందనం చేస్తాం. మనసుల అంతర్యంలో నుంచి మనకు ఆరాధన భావం పుట్టుకొస్తుంది. అటువంటి బాధ, అటువంటి ఆరాధన మనకు రావాలి. అప్పుడే మనం సిలువను సరిగా అర్థం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది, మనకు అట్లా ఆ విధంగా తెలుసుకోవాలి అసలు. అయితే ఈ సిలువ ద్వారా మనకు వచ్చిన లాభాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, అంత గొప్ప దేవుడు మన కోసం సిలువ శ్రమలను పొందినందువల్ల ఫలితం ఉంది అని మనం తెలుసుకుంటాం. ఆయన సిలువ శ్రమలు పొంది మన కోసం మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచి ఆయన బలిని దేవుడు అంగీకరించాడనే సంగతి కూడా మనం తెలుసుకుంటాం. ఈ సిలువ ద్వారా మనకి ఏమొచ్చింది అని ఆలోచిస్తే, సిలువ ద్వారా శక్తి వచ్చింది. ఇది నమ్మని వాళ్లకు అది ఎగతాళిగా అనిపించవచ్చు, వెర్రితనం అనిపించవచ్చు, కానీ నశించిపోయే వాళ్ళకు మాత్రమే అది వెర్రితనము. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు అది శక్తినిస్తుంది అని కొరింథి పత్రికలో పౌలు చెప్తాడు. ఎందుకు, ఏ విధంగా శక్తి వస్తుంది అంటే, ఆయనను విశ్వసించిన వాళ్లకు మరణ భయం ఉండదు, ఆయన మరణం గెలిచి లేచాడు. కాబట్టి ఆయనను లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతుంది అనే విశ్వాసం కూడా మనలో కలుగుతుంది. దాని ద్వారా మనకు శక్తి వస్తుంది. ఏదాన్నైనా, ఏ శ్రమనైనా భరించే శక్తిని మనకు దేవుడు సిలువ ఇస్తుంది. అంతేకాకుండా సమాధానం గుర్తొస్తుంది. సిలువను చూసినప్పుడంతా సమాధానం మనకు గుర్తు రావాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపించాడు అంటే, మనతో సమాధాన పడ్డానికి. ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో ఆనాటి నుంచి దేవునితో సమాధానం కోల్పోయాడు. తిరిగి ఆ సమాధానం నెలకొల్పడానికే తన ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని తనతో సమాధాన పరచుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అని 2 కొరింథీ 5:21 మనకు కనపడుతుంది. మరి సమాధానం, దేవునితో సమాధానం ఉంటే కానీ మనం పరలోకానికి వెళ్ళలేం. ఆ సమాధానము సిలువ ద్వారా మనకు వచ్చింది. అంటే ఎంత గొప్ప కార్యం సిలువలో జరిగిందో మనం గుర్తించాలి. సిలువ ద్వారా శక్తి వస్తుంది మనకు, పైపెచ్చు దేవునితో సమాధాన పడే అవకాశం దొరికింది. ఇంకోటి మనం చూస్తే సంధి, సిలువ ద్వారా సంధి. అంటే
అన్యులమైన మనం. యాక్చువల్గా అందరూ అనుకుంటారు యూదులలో యూదుల కోసమే యేసుప్రభు వచ్చాడని. కాదండి, దేవుని ప్రణాళికలో అన్యులు కూడా ఉన్నారు. మనమందరం కూడా రక్త సంబంధం ద్వారా యూదులం కాదు, కానీ క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ కూడా అన్యులమైన మనం కూడా దేవుని సంతానమైన. మన కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్యులను యూదులను కలపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మనకు అన్యులకు ఏం తేడా లేదు, మనకు యూదులకు ఏం తేడా లేదు. యేసుప్రభుని కలిగిన వాళ్ళందరికీ ఏ తేడా లేకుండా అందరం కూడా దేవుని బిడ్డలమే. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సంధి కుదిర్చాడు యేసుప్రభు సిలువ ద్వారా. నాలుగవదిగా మనం చూస్తే ఆయన విధేయత చూపించాడు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు అని రాయబడింది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో. మరి ఆయన విధేయత చూపించకపోతే తండ్రి అయిన దేవుడి ప్రణాళిక ఏంటి? మన కోసం యేసుప్రభు సిలువ మరణం పొందాలి, మన పాపమంతా ఆయన మీద వేయాలి, ఏ పాపం ఎరుగుని ఆయన మీద ప్రపంచ పాపమంతా మోపబడింది. మరి దానికోసము కొన్ని క్షణాలు, కొన్ని గంటలు ఆయన తన తండ్రితో సంబంధం తెగిపోతుంది. అటువంటి త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. విధేయత చూపించకపోతే మనకు రక్షణ దొరికిందేది కాదు. విధేయత ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ విధేయత మనం కూడా నేర్చుకోవాలి. యేసుప్రభువును వెంబడించే వాళ్ళందరూ కూడా విధేయులుగా ఉండాలి. తమను తాను తగ్గించుకుని విధేయత చూపించాలి. దానికి మాదిరి యేసుప్రభు చూపించాడు. ఐదవదిగా మనం చూస్తే సహించడం. సిలువ మరణం పొందే ముందు ఆయన పడిన శ్రమలు అంతా ఇంత కాదు. మానవులు ఎవరు కూడా సహించలేరు, కానీ ఆయన సహించాడు. ఈ సహించడం ఎందుకు జరిగింది అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన ఈ సిలువ శ్రమలంతా భరించాడు అని రాయబడింది. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? సృష్టి యావత్తు తిరిగి తన తండ్రితో సమాధాన పడతారు, తిరిగి పరలోకానికి తనతో పాటు ఉండడానికి వస్తారు అనే ఆనందం. ఆ ఆనందం కోసం ఈ సిలువ శ్రమలన్నీ భరించాడు. ఆరోగ్యంగా చూస్తే విజయం. ఏదానిపైన విజయం? సైతానుపై విజయం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆనాటి నుంచి తనకు దేవుడిచ్చిన ఆధిపత్యం సాతానికి అప్పగించాడు, సాతానికి బానిసైపోయాడు. అప్పటి నుంచి సైతానే ఈ ప్రపంచాన్నంతా రూల్ చేస్తూ ఉంది. మరి ఆ బానిసత్వంలో నుంచి, పాపపు బానిసత్వంలో నుంచి మనకు విజయం మనకు విడుదల చేశాడు. ఆ పనిలో ఆయనకు విజయం వచ్చింది. అందుకని సిలువలో విజయం ఉంది అని మనం తెలుసుకోవాలి. తర్వాత 7వ పాయింట్ మనం చూస్తే అబ్రహాం ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వడానికని యేసుప్రభు సిలువలో చనిపోయాడు. యేసుప్రభువును నమ్మిన వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానము అని పౌలు చెప్తాడు. మనమందరం కూడా దేవుని ఇజ్రాయేలీలము అని గల్తీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు చివరి భాగంలో కనపడుతుంది. దేవుని ఇజ్రాయేలీలము అంటే అబ్రహాం సంతానం. అబ్రహాంను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆదికాండ 12వ అధ్యాయం 1-3 మనం చూస్తే ఆయనను, అబ్రహాంను దేవుడు ఎన్నుకొని రక్షణ ప్రణాళికలో ఆయన ఏర్పరిచి అబ్రహాంకు 3 వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. గొప్ప జనాంగంగా చేస్తానని, వాగ్దాన దేశానికి తీసుకెళ్తానని, తన ద్వారా ప్రపంచం యావత్తు ఆశీర్వదింపబడుతుంది అని. ప్రపంచం యావత్తు ఆశీర్వదింపబడాలంటే ప్రపంచంలో కేవలం అబ్రహాం సంతానమే కాదు, అన్యులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడానికి అబ్రహాం సంతానంగా మనల్ని చేశాడు. ఎవరెవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే. మరి అబ్రహాం సంతానంగా అన్ని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలని యేసుప్రభు సిలువలో మరణించాడు. తర్వాత 8వ పాయింట్ మనం చూస్తే ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలని తిరిగి మనకు ఏర్పాటు చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించాడు. ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఆదామును సృష్టించకముందే సృష్టి యావత్తు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆదామును తన స్వరూపంలో ఏర్పాటు చేసి ఇవన్నీ నువ్వు ఏలు అని చెప్పాడు. ఆదాం హవ్వకి అధికారం ఇచ్చాడు, సర్వ ప్రపంచం మీద అధికారం ఇచ్చాడు. అయితే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు ఆదాము. ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలని తిరిగి మనకి ఇవ్వాలనే ఉద్దేశంతో యేసుప్రభు సిలువలో మరణించాడు. తర్వాత పాయింట్ మనం చూస్తే సిలువలో క్షమాపణ కనపడుతుంది. సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అన్నాడు. మరి క్షమాపణ లేకుంటే మనం పరలోకానికి పోలేం. మీరు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఇతరులను క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తానని దేవుడు చెప్పాడు.
అంటే క్షమాపణ లేకుంటే మనల్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడు. ఆ క్షమాపణ యేసు ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించేది నేర్చుకోవాలి. చివరిగా పరలోక ద్వారం తెరవబడింది, తెర చిరిగిపోయింది. పాత నిబంధన కాలంలో మందిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు మొదటిది ఆవరణం ఉంటుంది, రెండవ భాగము పరిశుద్ధ స్థలము, ఇంకా లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెరని దాటి ఎవరైనా లోపలికి వెళ్తే చనిపోయేవాళ్ళు. ఆ తెర ఎంతలా ఉంటుందంటే దాదాపు 6 inches థిక్నెస్, 2 ఏనుగులు పట్టి ఇట్లా లాగినా కూడా చిరిగిపోదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు సిలువలో మరణించాడో ఆ రోజున తెర చిరిగిపోయింది. పైన నుంచి కింది వరకు చింపేశాడు దేవుడు. కింద నుంచి చింపితే ఎవరైనా మనుషులు చేశారా అనుకుంటారేమోనని పైన నుంచి దేవుడు చింపాడు. దానికి అర్థం ఏంటంటే యేసుప్రభు అనే శరీరం, యేసుప్రభు శరీరం అనే తెర చిరిగిపోయింది. కాబట్టి మనకు పరలోకానికి, అతి పరిశుద్ధ స్థలానికి అంటే దేవుని సన్నిధికి మార్గం ఏర్పడింది. ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇంత గొప్ప త్యాగముకు ఫలితం ఏంటంటే ఇవన్నీ ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని దేవుడి ఉద్దేశం. కాబట్టి ఈ సిలువ మరణం గురించి, సిలువ గురించి మనము పాడుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన వేదన మనకు కలుగుతుంది. అయితే ఆ వేదన వెనుక వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం ఆలోచించాలి. అంత గొప్ప త్యాగం చేసిన ఆ దేవునికి మనం ఆరాధన పూర్వకంగా ఆరాధించాలి. అది మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా సిలువ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.